खम्मम जिल्ला वेमसूर मंडलम वेंकटापुरम ग्राम पंचायती सर्पंच पै उप सर्पंच अविनीति आरोपणलु चेसिनारु। उप सर्पंच कृष्ण कुमारी चेक पवर तीसिवेयडानिकि गल कारण सर्पंच पाल वेंकटरेड्डी सेक्रेटरी मल्लेश्वरी अवनीति चेस्तुन्नारनी दानिकि अड्डुगा उन्न उप सर्पंच कृष्ण कुमारी चेक पवर तोलगिंचारनी वेंकटापुरम पंचायतीलो रेंडु वर्गाल मध्य घर्षण वातावरण नेलकोंदि। वार्ड रंजित संघटना स्थलानिकि चेरुकुन्न ओकरिपै ओकरु आरोपणलु चेसुकुन्नारु। తర్వాత వార్డు పంచాయతీ తీర్మాన బుక్స్ బిల్లు బుక్స్ చీజ్ చేసి కలెక్టర్కు నివేదన ఇస్తామన్నారు। టిఆర్ఎస్ నాయకులు జంగ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ నిధులను సర్పంచ్ దుర్వినియోగం చేస్తున్నారని పనులు కూడా సరిగా చేయలేకపోతున్నారు దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని దీనిపై గ్రామ సర్పంచ్ మరియు సెక్రటరీ వివరణ ఇవ్వాలని టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు। ఈ కార్యక్రమంలో గ్రామ వార్డ్ మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు। చూసి దాని మొత్తం కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తాం, ఆ రిపోర్ట్ ప్రకారం కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటారు। సెక్రటరీ గారు సరైన వచ్చాడు, తర్వాత సారి మళ్ళీ ఏం లేదు, ఈ లోపల ఏం చేశారంటే మొత్తం కలిసి ఆ రోజు స్వయంగా నేనున్నా లెటర్ రాసినప్పుడు మాకు అన్యాయం జరుగుతుందని చెప్పారు నాకు। మేము అందరం లెటర్ రాస్తే రెండో వారి వరకు కొత్త రెలైన్పురం ఏమిటి లేదు, మా తరఫున గెలిచాడు అతను। అతని దగ్గరికి వెళ్ళినప్పుడు రోజు ఇదిగో రేపు ఈరోజు రేపు ఈరోజు వీళ్ళ ఇంటి పక్కన ఈ రెడ్డి గారి ఇంటి పక్కన రేపు ఈరోజు అని చెప్పి చివరికి ఇంట్లో ఉండి కూడా భార్యతో ఈరోజు నీ ఇంట్లో లేడని చెప్పించి బయటకు వచ్చినాక రెండో నిమిషంలో బయటకు పోతాను అంటే ఏంటంటే సంతకం పెట్టే మనిషిని ఒక వారిని తగ్గించడం కోసం ఒక ప్రయత్నం చేశారు ఆ రోజు। దీనివల్ల ఏంటంటే మేము కలెక్టర్ గారికి ఇవ్వడం నాలుగు లేట్ అయింది, మేము ఎప్పుడైతే కలెక్టర్ గారికి ఇస్తామని తెలుసుకున్నాడో ఇదే సర్పంచ్ గారు పోయి కలెక్టర్ గారికి ఇస్తున్నట ఏది కంప్లైంట్ ఏంది అభ్యర్థిని అడుగుకుంటున్నారు మా వైస్ సర్పంచ్ బ్యాచ్. దీంట్లో ఏంటంటే ఆ ఒక వార్డు మెంబర్ని లాక్కోవడం కోసం ఏదో మధ్య పెట్టబట్టి మాలో ఉన్న వార్డు మెంబరు మాకు సంతకం పెట్టకుండా వెయిట్ చేసి ఆయన చెప్పాడు ఈ విషయాన్ని పోయాడు। పోయాక సరే ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, వీళ్ళకి లెటర్ వచ్చింది ఆ రోజు, నేను కూడా వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే డీపీఆర్కి ఇండమ్మన్నారు, డీపీఆర్కి చెప్పాం సార్ ఇది జరిగింది, అసలు వర్క్ అనేది ఎవరు చేయాలనే తీర్మానం లేదు ఏం లేదు, మనవడి అన్న ఏంటంటే ఇప్పటికేందరూ మేము సంతకం పెడతాం అవసరం అయితే అన్నప్పుడు కూడా సెక్రటరీ గారు రోజంట ప్రెసిడెంట్ గారు అడిగితే లేదండి మేము కలెక్టర్ గారిని కలుగుతాం మీరు పోవద్దు సంతకం పెట్టేయద్దు ఎదురైన దాని గురించి నేను చూసుకుంటా అన్నట సురేష్ రెడ్డి గారు అన్నట సెక్రటరీ గారు అతను అదేం లేదు రెడ్డి గారు నేను ఆల్రెడీ పెట్టాన సర్పంచ్ గారు కలెక్టర్ గారిని కలుగుతున్నాడు కాబట్టి మేము ఈ సంతకంతో పని లేదంటే వదిలేసింది, ఈ కంప్లైంట్ పెట్టడం కలెక్టర్ గారి దగ్గర నోటీస్ రావడం మళ్ళీ మేము వివరణ ఇవ్వడం తర్వాత వారంతో 20 రోజులకు మీకు చెప్పు నిలిపి వేసి ఉత్తర్వులు ఇచ్చారు, మేము 4 రోజులు చూసాం, మేము కోర్టుకి వెళ్దామని చూస్తే ఇదే సెక్రటరీ గారిని ఒక వార్డు మెంబర్ అయ్యింది మాకు వీళ్ళు ఏం చేశారంటే తర్వాత తీర్మానాలు సంతకాలు వీడు కొత్తగా తిరిగేశారు, తిరిగేసినప్పుడు 6వ తారీఖు నాడు చివరి 2 నెలలు ఖాళీ ఉంచి గ్యాప్ ఉంచి సంతకాలు పెట్టుకొని దాంట్లో అసలు వాళ్ళు మీరు తీర్మానాలు మీరు చూపిస్తే మీరు చూడండి ఒక 6 లైన్లు పెట్టింది తీర్మానం దాన్ని 2 లైన్లో కుదించి జీపీ ఆఫీసు ప్రత్యేక భవన మరమ్మతులు షెడ్ నిర్మాణం కాక్ షెడ్ అని కూడా రాయాల షెడ్ నిర్మాణం టీ గంగారెడ్డి గారు నేను రాశారు అలా ఎక్కడ కూడా రాయాల పుస్తకాలు మొత్తం జరిగేద్దాం మీ సంవత్సరంలో ప్రతి తీర్మానంలో కూడా ఈ సభ్యులకి సభ్యులైన అదే సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించి ఆమె రాయటం ప్లస్ సిద్ధిత్వం కాదు మొత్తం రాయటం మీకు ఇక్కడ మా వెంకటాపురం పంచాయతీ ఈరోజు డిఎల్పీఓ గారు వైస్ సర్పంచ్ వారు బ్రేక్ చేసినందుకు గాను దాని మీద ఎంక్వైరీ కోసం ఈరోజు ఇచ్చారండి। మేము అనుకునేది ఏంటంటే అసలు చెక్ పవర్ పోటానికి కారణం ఎందుకు, దీంట్లో ఫ్రాడ్ చేసింది ఎవరు ఏంటనేది మా వైస్ సర్పంచ్ తరఫున వాదన వినిపించడానికి కూడా మా కనీసం ఎండిఓ గారు చెప్పారు ఏం చెప్పారు వాళ్ళు ఏం లెటర్ రాశారు మా తెలియదు కానీ మా వైస్ సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేశారనగానే మేము హైకోర్టుకి వెళ్ళాము, హైకోర్టు నుంచి మరి ఏమొచ్చిందని ఈరోజు వచ్చారు డిఎల్పీ గారు అడిగాను డిఎల్పీ గారిని మీరు ఈరోజు కాదు ఫస్ట్ మా దగ్గర జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ 2 వర్గాలు పంచాయతీలో పోటీ పడ్డప్పుడు ఈ వర్గానికి వైస్ సర్పంచ్ వర్గానికి 7 వార్డు మెంబర్లు వస్తే పంచాయతీ తరఫున ఉన్న వాళ్ళకి 5 వచ్చినాయి, ఆ రోజు నుంచి కూడా ఈ 7 వార్డు మెంబరు ప్రతిసారి గొడవ పట్టడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా, అంటే వీళ్ళ ఏం సంబంధం లేకుండా లెక్క చేయకుండా ఒక వార్డు మెంబర్ ఉందండి 3 సార్లు వరుసకు మీటింగ్కి రాలా వీళ్ళు అడిగారు వార్డు మెంబర్లో దేనికి ఏంటి అని అడిగితే మా ఇష్టం మీ ఇష్టం ఉంటే ఉండడం పోతే పోండి అన్నారు, మరి అదేంటంటే ఆబ్సెంట్ మీద సంతకం పెట్టించారు ఏ అని ఆబ్సెంట్ పెడతారు కదండి ఏ ఆబ్సెంట్ మీద సంతకం పెట్టించారు ఎందుకు పెట్టించారంటే మా ఇష్టం మీ చేతనం చేసుకుని అంటే ఈ వార్డు మెంబర్ అందరూ కలిసి కలెక్టర్ గారి కదా కంప్లైంట్ పెట్టారు, పెట్టినప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళు మరి కోర్టు తీసుకున్న ఏం చేస్తుంటారు కానీ ఇప్పుడు కొత్తగా లేపింది ఏంటంటే ఆ 3 వారాలు రావడం కారణం ఆ అమ్మాయి తల్లి ఆ అమ్మాయి కూతురు ప్రెగ్నెన్సీ కావడం వల్ల రాలేదన్నారు, అటువంటిప్పుడు ఒక మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే మీరు ఆ రోజు ఆబ్సెంట్ పెట్టకూడదుగా ఆబ్సెంట్ పెట్టుండి దాని మీద సంతకం పెట్టినందుకు కానీ లెక్క లేకుండా మాట్లాడారు, నెక్స్ట్
మా వార్డు మెంబర్ ఒకతను ఏం చెప్పాడంటే ఏమంటే ప్రతిసారి మోటార్ బాగుంది 20,000 అన్నారు మీరు, మాకు మోటార్ ఉన్నాయి, నాకు వ్యవసాయ మోటార్ ఉంది, ఈసారి నేనే బాగా చెప్తాను, బాగా చెప్పి 6,000 రూపాయల బిల్లు 120. నాచారం పిఎస్ పరిధిలో 45 క్వింటాల రేషన్ బియ్యాన్ని మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఓటీ పోలీసులు ఈరోజు మల్లాపూర్ గూగుల్ నగర్లో తనిఖీలు నిర్వహించారు. మల్లాపూర్కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి అక్రమంగా రేషన్ బియ్యాన్ని కర్నూలు సోన సంచుల్లో నిల్వ ఉంచాలని సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు అతని గోదాంపై తనిఖీలు నిర్వహించగా గోదాంలో 45 క్వింటాల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వడంతో సివిల్ సప్లై అధికారులు రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి ప్రభుత్వ గోదాంకు తరలించారు. శ్రీనివాస్పై నాచారం పిఎస్లో కేసు నమోదు చేశారు. రెడ్బుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తి మల్లాపూర్ విలేజ్లో అనాథరైజ్గా పీడిఎస్ని డంప్ చేసి కర్నూలు రైస్ ఫ్యాక్టరీలో ప్యాక్ చేసి ఎక్కువ ధరకు అమ్ముకున్న సమాచారం మీద కృష్ణ గారు రైస్ చేసి సుమారు 45 క్వింటాల వరకు పీడిఎస్ బియ్యంను సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన తర్వాత సివిల్ సప్లై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందువల్ల నేను మా డీసీ గారు రావడం జరిగింది. ఆ మొత్తం బియ్యాన్ని కౌంట్ చేసిన తర్వాత 45 క్వింటాల అని చెప్పేసి 45 క్వింటాల ఈ మొత్తం బియ్యాన్ని సీజ్ చేసి ఫిల్లెట్ పాయింట్ రామంతపూర్ గోడౌన్కి పంపించడం జరుగుతుంది. అతను శ్రీనివాస్ అనే అతను అప్పీల్ అడుగులో అతని పైన శిక్షే కేసు రిపోర్ట్ చేసేసి కలెక్టర్ గారికి నమోదు చేయడం జరుగుతుంది. అతని పైన ఎస్ఐ గారు నాచారం పిఎస్లో క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది.